లాక్డౌన్ పొడిగించడంతో సామాన్యుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇళ్ల నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్న నిరుపేద కాలనీలకు పోలీసులు దాతల సహకారంతో నిత్యవసర వస్తువులు కూరగాయలు సమకూరుస్తున్నారు. ఈ కోవలోనే ప్రొద్దుటూరు టూటౌన్ పోలీసులు వాజ్పేయి నగర్, సంజీవనగర్ ప్రాంతాల్లోని సుమారు 300 మంది నిరుపేదలను గుర్తించి వారికి నిత్యవసరాలు కూరగాయలను అందజేస్తున్నారు. 2 కేజీల బియ్యం, కూరగాయలను ప్రొద్దుటూరులోని ప్రైవేట్ టీచర్స్ లెక్చరల్ అసోసియేషన్ సహకారంతో వీటిని అందజేశారు. ఈ సందర్భంగా టూటౌన్ సీఏ నరసింహారెడ్డి మాట్లాడుతూ కరోనాలో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి సాయం అందిస్తున్నామని చెప్పారు. దాతలు కూడా సామాజిక దూరం పాటిస్తూ పోలీసుల పర్యవేక్షణలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఏ నరసింహారెడ్డి, ఎస్ఐ నారాయణ యాదవ్, ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సభ్యులు జగదీష్, నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, హనుమాన్, శంకర్ రెడ్డి, షరీఫ్, బాషా, సీను తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు పట్టణంలోని వాజ్పేయి నగర్లో మనకు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ప్రపంచాన్ని పీడిస్తున్న ఈ కరోనా మహమ్మారి నుంచి ఎంతోమంది దినసరి కూలీలు సఫర్ అవుతారు. వాళ్లకు కొంతన్న సాంత్వన కలిగించాలని ఉద్దేశంతో మన ప్రైవేట్ టీచర్లు, వాళ్ళ అసోసియేషన్ తరఫున వాళ్ళ సభ్యులు, వాళ్ళ ఫ్రెండ్స్, ఆ టీచర్ల స్నేహితుల ద్వారా కూడా వాళ్ళ సహకారంతో దాదాపు 300 ఫ్యామిలీస్కి ఈ కాయగూరలు ప్లస్ 2 కేజీలు బియ్యం సరఫరా చేస్తామని చెప్పేసి మా ముందుకు రావడం జరిగింది. దానికి మేము కూడా, ఎందుకంటే వాజ్పేయి నగర్ చాలా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ విధంగా వీళ్ళ తోడ్పాటుతో ఆర్థిక సాయం చేయడం వలన వాళ్ళకు కూడా ఎంతో కొంత లబ్ధి చేకూరినట్లు ఉంటుందని భావించి ఇక్కడికి ఈరోజు పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎందుకంటే మనం అనుకున్నట్లు ఫస్ట్ లాక్డౌన్ ఆల్రెడీ 14 రోజులు అయిపోయింది, మళ్ళా నెక్స్ట్ మే 3 వరకు కూడా ఉంది కాబట్టి వాళ్ళు తదుపరి ఇంతకుముందు కూడా ఎంతోమంది సహాయ సహకారాల వల్ల ఇదే కాలనీకి కూడా సహాయం అందించడం జరిగింది. నిత్యావసర సరుకులు అయితేనేమి, ఈ రేషన్ అయితేనేమి, అన్ని పంపిణీ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ ఎక్స్టెండ్ అయిన కారణంగా వాళ్లకు ఇదే కాలనీకి మళ్ళీ కాయగూరలు, రైస్, వీళ్ళ ద్వారా ప్రతి ఇంటింటికి మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉన్న ప్రతి ఫ్యామిలీ గడప గడపకు చేరాలనేది మా ఉద్దేశము. ఎందుకంటే ఏ పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తి ఓ 10 మందికి చేరి మిగతా వాళ్ళకి చేరకుండా ఉండకుండా అందరికీ చేరాలనే ఉద్దేశంతో డోర్ డెలివరీ లెక్క ప్రతి ఒక్కరికి ఇస్తాం. మనం ఏంటంటే ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా మనం సోషల్ డిస్టెన్స్ అనేది తప్పకుండా పాటించాలా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరోనాను నివారించాలి. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ కూడా ఎవరైనా డోనర్స్ ఉన్నా ప్రతి ఒక్కరికి మేము ఒకటి చేసేది మనమే ఒకటే, పోలీసులకు ఇన్ఫామ్ చేయండి ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో. ఎందుకంటే కన్సర్న్ జ్యూడిషియల్ అనేది మాకు ఐడియా ఉంటుంది, వాళ్లకు చేరితే కొద్దిగా లబ్ధి చేరితే, అసలైన లబ్ధిదారులకు చేరితే బాగుంటుంది అనేది మా ఉద్దేశము. కాబట్టి దయచేసి అట్లాంటి ఏదైనా సహాయ సహకారాలు ఇస్తే చేయాలనుకుంటే మా దృష్టికి తీసుకొని రండి. వాళ్లకు డైరెక్ట్గా వాళ్ళకు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, నిరుపేదలు ఉంటారో, నిత్యావసర సరుకులు లేక ఎంతో మంది బాధపడుతుంటారు, వాళ్ళకి ఇవ్వాలనేది మా ఉద్దేశము. మీ కోరిక నెరవేరుతుంది, మా ద్వారా మేము కూడా ఎవరైతే ఉంటారో పేదలకు పంపిణీ చేయడానికి సహాయ సహకారాలు ఉంటాయి. వెంకటేష్ యాదవ్ సార్, నేను ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో పనిచేస్తూ నాతో పాటు పనిచేసేటువంటి ప్రైవేట్ టీచర్స్ మరియు నా ఫ్రెండ్స్ సహకారంతో నిరుపేదలకు, ముఖ్యంగా గుడిసెల్లో నిరుపేదలకు మాత్రమే డొనేట్ చేద్దామని చెప్పేసి, సో 2 కేజీలు రైస్, టమాటా, ఎర్రగడ్డలు ప్లస్ పచ్చిమిరపకాయలు, వంకాయలు, నిమ్మకాయలు, గోంగూర, మామిడి పండ్లు, ఇలా బియ్యం 2 కేజీలు బియ్యము, సో డొనేట్ చేయడానికి నా ఫ్రెండ్స్, నా స్కూల్ మేట్స్, నా డిగ్రీ మేట్స్ అండ్ నా పీజీ క్లాస్మేట్స్, నాతో పాటు పనిచేసేటువంటి నా కొలీగ్స్, నాతో పాటు పనిచేసేటువంటి నా ఫ్రెండ్స్, సో నాతో పాటు డిఫరెంట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ అందరి సహకారంతో నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్.